प्रभो वेंकटेश विभो श्रीनिवास नमो देवदेवा नमो दिव्य रूपा प्रभो वेंकटेश विभो श्रीनिवास नमो देवदेवा नमो दिव्य रूपा ఆ బ్రహ్మాండ నాయకుడు ఎక్కడ కొలువయున్నా ఆయన బ్రహ్మోత్సవాలు మాత్రం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం నేను చిల్కూరు బాలాజీ టెంపుల్ లో ఉన్నాను. గండిపేట దగ్గర ఉన్న చిల్కూరు బాలాజీ వెలసిండు కాబట్టి ఇది 14వ సెంచరీ అంటే 14th సెంచరీ లో ఈ టెంపుల్ నిర్మితమైంది. అలాగే ఈ టెంపుల్ కి కారకులయ్యారు అక్కన్న మాదన్న అంటే భక్త రామదాసు. ఎప్పుడైతే భద్రాచలంలో ఆ గుడిని నిర్మించ తలచాడో ఆ టైం కి అంటే 14వ సెంచరీలోనే 14th సెంచరీలోనే అంటే 14వ శతాబ్దంలోనే ఈ చిల్కూరు బాలాజీ కూడా అంకురార్పణ జరిగిందని చెప్పాలి. మరి ఈ చిల్కూరు బాలాజీ ఎంతో మహిమాన్వితమైనదిగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ చిల్కూరు బాలాజీ అంటే వీసా దేవుడు అని కూడా ఎంతో ప్రాముఖ్యత చెందాడు. మరి ఈ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఇక్కడ చూస్తున్నాం ధ్వజారోహణంతో ఈనాటి బ్రహ్మోత్సవాలు ఆ బ్రహ్మాండ నాయకుడికి మొదలయ్యాయి. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 8వ తారీఖు వరకు కూడా ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు మరి ఆలయ అర్చకులు కూడా. మరి ఇక్కడ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ చిల్కూరు బాలాజీ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా కోరికలు మనము మొక్కాము అనుకోండి తప్పక తీరుస్తాడు. కోరికలు తీర్చే ఆ మహిమాన్వితమైన ఆ బాలాజీ ఇక్కడ చిల్కూరు బాలాజీ అని చెప్పాలి. అయితే కోరికలు తీర్చే విషయంలో ఈ చిల్కూరు బాలాజీ ఎప్పుడు మొదటగానే ఉంటాడు అని భక్తులు విశ్వసిస్తారు. ఏదైనా కోరిక కోరుకొని ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. ఆ కోరిక తీరిన తర్వాత 108 సార్లు ఎంతో ప్రశాంతంగా ఆ 108 సార్లు ప్రదక్షిణలు గుడి చుట్టూ తిరిగి ఆ కోరికను తీర్చినందుకు ఆ స్వామికి వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు, ఎంతో ఆనందం వ్యక్తపరుస్తారు. ముఖ్యంగా ఈ చిల్కూరు బాలాజీ టెంపుల్ కి వీసా దేవుడు అని కూడా ఎంతో పేరు వచ్చింది. మరి బయట దేశాలకు వెళ్లే వాళ్ళు చక్కగా ఆ స్టాంపింగ్ టైం కి జరగాలంటే తప్పకుండా ఈ చిల్కూరు బాలాజీని విజిట్ చేస్తారు, అలాగే ఆ మొక్కును తీర్చుకుంటారు, హాయిగా వాళ్ళు అనుకున్నవి సాధిస్తారు. మరి ఈ రోజు భాగంగా ధ్వజారోహణంతో మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 8వ తారీఖు వరకు కొనసాగుతాయంటున్నారు. మరి చిల్కూరు బాలాజీ టెంపుల్ 14వ సెంచరీ టెంపుల్ కాబట్టి ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు కూడా అంగరంగ వైభవంగా ఆ స్వామి ఎన్నో పూజలు కైంకర్యాలతో అలరారుతున్నాడు. ఎంతో మంది లక్షల భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. మరి చూస్తున్నాం ఇక్కడ తండోపతాండాలుగా ఎంతో క్యూ లైన్లలో ఆ స్వామి కోసం వేచి ఉండి ఆ స్వామిని కనులారా వీక్షించి తరిస్తున్నారు. ప్రస్తుతం చిల్కూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు ఎంతో మంది ఇక్కడ విచ్చేసి ఆ స్వామి వారిని మొక్కుకుంటున్నారు. ఇక్కడ భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఇక్కడికి ఎప్పటి నుండి వస్తున్నారు? ఇక్కడ బాలాజీ చిల్కూరు బాలాజీ ప్రాముఖ్యత ఏమిటి? మేము దాదాపు ఒక 15 సంవత్సరాల సంది నాకు ఇక్కడ బాలాజీ చిల్కూరు ఉంది అని అడిగినరు. నేను మేదిపట్నం వస్తే అంటే సరే చూసొద్దాము, అక్కడ వెళ్ళి మీరు 8 అక్కడ వెళ్ళి ఏ కోరిక కోరుకున్నా మీ కోరికలు తీరుతాయి, తర్వాత 108 చుట్లు తిరగాలంటే అట్లా నేను వస్తూ ఉన్నా. మా పిల్లల చదువులకు కానీ ప్రతిదానికి నాకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఇక్కడ వచ్చి మొక్కుతున్నా, నాకు కోరికలు తీరుతున్నాయి. ఇవాళ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి అని అంటే సరే వెళ్దామని మా పిల్లల తీసుకొని నేను వచ్చిన, మా పెద్ద కొడుకు కోడల్ని తీసుకొని. ఇక్కడికి వస్తే ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినాక పిల్లలు కానీ వాళ్లకు ప్రసాదాలు ఇస్తారు, మీరు మొక్కుకొని మళ్ళీ కోరికలు తీరుస్తామంటే మొక్కుకున్నాం. ఇక్కడ మరొక భక్తుడు ఉన్నారు, వారి మాటల్లో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు, విందాము. ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడికి? ఇక్కడ చిల్కూరు బాలాజీ దేనికి ప్రాముఖ్యత అంటారు? నేను గత 10 సంవత్సరాలుగా చిల్కూరు బాలాజీ స్వామి టెంపుల్కి వస్తున్నాను.
सो ఇక్కడ వీసా స్వామి అంటారు అలాగే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజు ఏకాదశి సో గరుడ ప్రసాదం అని చెప్పేసి సంతానం కావాల్సిన వాళ్ళు గరుడ ప్రసాదం తీసుకుంటారు సో సంతానం కలుగుతుంది గోవింద గోవర్ధనోకార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద గోవింద చిల్కూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు మరి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి 14వ సెంచరీలో మరి నిర్మితమైన ఈ చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రతి వార్షికోత్సవాలు అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవాలు ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు భక్తుల మధ్య మరి ఆ స్వామి వారు ఆ బ్రహ్మాండ నాయకుడు ఈ రోజు బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో మొదలయ్యాయి అని చెప్పాలి ముఖ్యంగా ఈ రోజు గరుడ సేవ అంటే ముఖ్యంగా సంతానం లేని వారి కోసము ఈ రోజు ఖచ్చితంగా సంతానం కోసం తపించే వారు కూడా ఈ రోజు చిల్కూరు బాలాజీ టెంపుల్ ని దర్శించుకుంటే వారికి సంతానం తప్పక కలుగుతుందని ఇక్కడి ప్రతీతి భక్తులు కూడా అదే విశ్వసిస్తారు కూడా మరి ఇక్కడ కోరిక ఇక్కడ స్వామి కూడా కోరిన కోరికలు తీర్చే స్వామిగా చెప్పుకుంటూ ఉంటారు ఏదైనా సంతానం కావొచ్చు లేదంటే పిల్లల చదువులే కావొచ్చు లేదంటే ఏదైనా కోరిక ఉన్నా ఆ కోరిక కోరుకొని 11 ప్రదక్షిణాలు గుడి చుట్టూ తిరుగుతారు ఆ కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి ఆ స్వామికి ఎంతో తన్మయత్వంతో భక్తులు కోరికలు తీర్చారు స్వామి నా కోరికను తీర్చావు స్వామి అని మొక్కులు చెల్లించుకుంటారు మరి ఇక్కడ వీసా దేవుడు అని కూడా ఈ చిల్కూరు బాలాజీ వారికి ఎంతో ప్రాముఖ్యత ఉంది వీసా కోసము మరి బయట దేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ చిల్కూరు బాలాజీని తప్పకుండా దర్శిస్తారు చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి రోజు ధ్వజారోహణం ఇవాళ శనివారం రావడం చాలా విశేషం స్వామివారి ఉత్సవాలు శనివారం ప్రారంభమవుతున్నాయి ఇవాళ సంతానం లేని ఆడవాళ్ళకి గరుత్మంతుల వారు ధ్వజం పైన ఉన్నటువంటి గరుత్మంతుల వారికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం యా స్త్రీ పిండమశ్నాతి తా స్త్రీ పుత్రవతి భవే ఎవరైతే ఆ గరుడ ముద్ద తింటారో వారు సంతానవతిగా పుత్రవతిగా అవుతారనేది ఐతిహ్యము నమ్మకము విశ్వాసము 100% నిజం కొన్ని వేల మంది వాళ్ళ ప్రసాదం తీసుకున్నారు ఈ ఉత్సవాలు 7వ తారీఖు వరకు శుక్రవారం వరకు జరుగుతాయి శుక్రవారం చక్ర స్నానం ఉంటుంది 3వ తారీఖు రాత్రి కళ్యాణోత్సవము 5వ తారీఖు పౌర్ణమి రోజు రాత్రి రథోత్సవము విశేషమైన అనుగ్రహం భక్తులందరికీ భక్తి టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు నారాయణాయ ప్రస్తుతం నేను చిల్కూరు బాలాజీ దేవస్థానంలో ఉన్నాను గంటిపేట దగ్గర ఉన్న చిల్కూరు బాలాజీ దేవస్థానం 14వ సెంచరీలో మరి అక్కన్న మాదన్న హయాంలో ఈ దేవాలయం నిర్మితమైందని చెప్పబడింది మరి ఈరోజు చిల్కూరు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి ధ్వజావరోహణంతో ఈరోజు బ్రహ్మోత్సవాలు ఆ బ్రహ్మాండ నాయకునికి మొదలయ్యాయని చెప్పాలి మరి ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 7వ తారీఖు వరకు ఎంతో అత్యద్భుతంగా ఎంతో ఘనంగా భక్తుల మధ్యన ఆ స్వామివారు చేసుకుంటున్నారు అయితే ఈరోజు ప్రాముఖ్యత ఏమిటంటే ఆ గరుత్మంతుడు అంటే గరుడోత్సవం కాబట్టి గరుత్మంతుడు ఆ స్వామికి ప్రసాదం స్వయంగా ఆయన్నే తినిపించాడట మరి ఆ ప్రసాదం ఎందుకు అంటే సంతానం లేని వాళ్ళు సంతానం కోసం తపించే వారు మరి గరుత్మంతుడు ఆ స్వామికి పెట్టిన ప్రసాదాన్ని చిల్కూరు బాలాజీ దేవస్థానంలో ఈ రోజు ముఖ్యంగా ధ్వజావరోహణం రోజు మొదటి రోజు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ప్రసాదాన్ని అందజేస్తారు మరి సంతానం కోసం తపించే వారు ఈరోజు మొత్తంగా కూడా భక్తులందరూ కూడా ఈ ప్రసాదం కోసమే ఇక్కడికి రావడం జరుగుతుంది అలాగే స్వామి కోసం కూడా స్వామిని తపించే వారి కోసం కూడా ఇక్కడ భక్తులందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా రాష్ట్ర వ్యాప్తాల నుండి తిరిగి వస్తున్నారు అలాగే ఆ దేవదేవుణ్ణి కోరికలు తీర్చమని వేడుకుంటారు
ఉంటున్నారు అలాగే ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ వీసా దేవుడు అని కూడా మొక్కుతారు అలాగే ఈ రోజు శనివారం ఏకాదశి రావడంతో ఈ బ్రహ్మోత్సవాలకి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పాలి ఏకాదశి అలాగే శనివారం బ్రహ్మోత్సవాలు అలాగే గరుత్మంతుడు స్వామి వారికి నివేదించిన ఈ ప్రసాదం కోసం ఎంతో మంది వివిధ భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి ఆ సంతానం కోసం మహిళలు ఈ ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది అలాగే ఈ ప్రసాదం స్వీకరించిన తర్వాత తప్పకుండా వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మరి ఈ సంతానం కోసం తపించిన భక్తులు ఈ ప్రసాదం తీసుకున్న తర్వాత వారికి పిల్లలు కలిగారట మరి ఆ స్వామిని కొలిచినంతనే కోరికలు తీర్చే ఆ స్వామి వారి కోసం ఎంతో మంది భక్తులు క్యూ బారులు తీరి ఇక్కడ వేచి చూస్తున్నారు